చూద్దాము ఏడుగురు అమర్నాథ్ యాత్రులు టెరరిస్టుల చేతిలో హతమైనారు కాశ్మీర్లో అది ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది ముప్పై రెండు మంది గాయాలు పడ్డ గాయాలు తగిలినాయి దానికి కారణం ఏమంటే వారు రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్నారు రాత్రిపూట ప్రయాణం చేయరాదని నిషేధాజ్ఞలు ఉన్నాయి ఎందుకంటే చీకట్లో ఉగ్రవాదులు దాడులు చేయవచ్చునని చెప్పి అనేక సార్లు రక్షణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయినా కూడా వాళ్ళు నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణం చేసినారు అయితే అంతకంటే ముందే ఈ బస్సును టార్గెట్ చేసుకోవడానికి ముందే ఉగ్రవాదులు అక్కడ పోలీసుల మీద దాడులు చేసినారు వాళ్ళు తిరిగి దాడులు చేస్తే పారిపోయినారు పారిపోయిన తర్వాత ఇక ఇక్కడ క్షేమం కాదని చెప్పి చీకటి నుంచి పోలీసులు వెళ్ళిపోయినారు ఎవరూ లే రక్షణ లేని పరిస్థితి చూసి ఆ తర్వాత ఈ బస్సు వస్తుంటే బస్సు మీద ఉగ్రవాదులు దాడి చేసినారు ఇది మనకు కనిపిస్తున్నది అదేవిధంగా కాశ్మీర్లో ఉంది అన్ని పత్రికలు చాలా పెద్దగా ఈరోజు వార్త వచ్చేసింది అదేవిధంగా బెంగాల్లో కూడా తగలబడుతున్నది బెంగాల్లో కూడా అదే పరిస్థితున్నది బెంగాల్లో ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి రైల్వే స్టేషన్లు తగలబెడుతూనే ఉన్నారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు మమతా బెనర్జీ మీద నమ్మకం లేదంటున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు అంటున్నారు దాంతో సరిహద్దు భద్రతా దళాలను నియమించాల్సి వచ్చింది అదేవిధంగా సైన్యాన్ని కూడా దించవలసి వచ్చింది అటు కాశ్మీరు ఇటు బెంగాలు రెండు చోట్ల అల్లరు జరుగుతున్నాయి బసిరాత్లో కూడా అదే జరుగుతున్నది బసిరాత్లో ఫేస్బుక్లో పదిహేడేళ్ళ బాలుడు ఏదో రాసినాడని చెప్పి అక్కడ కూడా అల్లరి జరుగుతున్నాయి బెంగాల్లో రెండు చోట్ల డార్జిలింగ్లోనూ ఇరవై నాలుగు పలగ పలంగనా జిల్లాలోనూ బెంగ బెంగాల్లో ఉధృక్తలు ఉంది కాశ్మీర్లోనూ ఉధృక్తలు ఉంది అవి ఆ వార్తలు ఈరోజు పత్రికల్లో ఉన్నాయి ఇంకొక పత్రిక ఇంకొక వార్త అన్ని పత్రికల్లోనూ ఉంది ప్రముఖంగా ఉంది తెలంగాణలో పాఠశాలలు ఏమైంది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఏం జరుగుతున్నది ఆ గురుకుల పాఠశాల ఏం జరుగుతుంది చూడాల్సిన అవసరం ఉంది మొన్న నిన్న మొన్న రెండు రోజులు చాలా దారుణమైన పరిస్థితులు జరిగినాయి అక్కడ హాస్టల్లో భోంచేసిన విద్యార్థులు చాలా ఆడపిల్ల ఉంటారు అందులోనూ దళితులు ఆదివాసుల పిల్లలు ఉంటారు వాళ్ళు రెండు చోట్ల ఒకటి కౌటాల ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఇప్పుడు కొమరంభీం జిల్లా అయింది అక్కడ కౌటాల దగ్గర అక్కడ భోంచి పిల్లలు ఆహారం తిన్న పిల్లలు గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న పిల్లలు హాస్టల్లో తిన్న పిల్లలు అరవై మంది దాకా అస్వస్థ అయినారు అదేవిధంగా మొన్న మహబూబాద్లో కూడా అదే విధంగా జరిగింది అక్కడ కూడా అరవై మంది అస్వస్థలైనారు అనేక మంది పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్తున్నారు అక్కడ ఇక్కడ ఒకే చోట ఉంది ఎంత దారుణంగా ఉంది అనేది తెలుస్తున్నది ఒకటి పరిస్థితి బాగాలేదు గలీజ్గా ఉన్నది వంటలు సరిగ్గా లేవు పాత్రలు సరిగ్గా లేవు శుభ్ర శుభ్రంగా అసలు లేదు దానికి తోడు పెరుగన్నం పెట్టవలసిన బిడ్డలకు అన్నం పెడుతున్నారు పురుగులు వస్తున్నాయి పాచిపోయిన అన్నం పెడుతున్నారు వాసన ఉంటుందని చెప్పి చెప్తున్నారు గతంలో కూడా చాలాసార్లు ఫిర్యాదులు చేసినారు అయినా ఏం జరగలేదు ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఒకటి కుమరంభీం జిల్లా అదేవిధంగా ఇంకోటి మహబూబ్బాద్ జిల్లా మహబూబాద్ జిల్లా నెలకూరు దగ్గర అదే పరిస్థితి జరిగింది అక్కడ హాస్టల్లో తిన్న పిల్లలు అక్కడ యాభై అరవై మంది పిల్లలు అస్వస్థతకు గురైనారు ఓ పదహారు మంది ఇంకా తీవ్రంగా ఉన్నది ఇక్కడ కూడా ఒక పది మంది దాకా పరిస్థితి తీవ్రంగా ఉంది అదే తర్వాత వాంతులైన తర్వాత ఏం చేసినారు నెలికూరు దగ్గర వాంతులు అయితే ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు లేరు చివరికి భయ బయ్యం నుంచి వైద్యులు తీసుకొని రావాల్సి వచ్చింది ముందు రోగం వస్తుంది రోగం వస్తే చేయడానికి వైద్యులు ఉండరు అదే అదేవిధంగా ఇక్కడ కూడా కౌతాల కూడా అదే జరిగింది అక్కడికి వస్తే అక్కడ అదే పరిస్థితి కౌతాల నుంచి తీసుకెళ్తే అక్కడేం కౌతాల ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యం దొరకలేదు కౌటాల్లో దొరకపోతే అక్కడ నుంచి సిర్పూర్ కాకినాడ తీసుకెళ్ళినారు అక్కడ ఏదో కొంత వైద్యం దొరికింది తప్ప అంతకుమించి పెద్దగా దొరకలేదు ఈ రెండు చోట్ల ఎందుకు జరుగుతుంది కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఉద్యోగులు కాదు కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నారు కాంట్రాక్టర్ ఏం చేస్తాడో తెలియదు ఎంత ఇస్తాడో తెలియదు డబ్బులు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు వాళ్ళకి డబ్బులు బిల్లు చెల్లిస్తారో లేదు బిల్లు చెల్లించాలంటే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలంటే మనకు తెలుసు అన్ని లంచాలే ఉంటాయి అటు బిల్లు చెల్లించారు నెల తరబడి ఏడిపిస్తుంటారు బిల్లు చెల్లించిన కింద స్టాఫ్ సరిగ్గా పనిచేయరు వాళ్లకు వీళ్ళకు కంట్రోల్ ఉండదు ఈ విధంగా మొత్తంగా అవినీతి పేర్కొనిపోయినందువల్ల పిల్ల పరిస్థితుంది పత్రికల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికల్లో అన్ని పత్రికలను చాలా దారుణమైన బొమ్మలు చేసినాయి పిల్లలు వాళ్ళు శ్వాస ఆడక వాంతి చేసుకొని శ్వాస ఆడక బలహీనపడి కళ్ళు తిరిగి బయర్లు గమ్మి ఒకరినొకరు పట్టుకొని వెళ్తున్న ఫోటోలు అన్ని ఆసుపత్రుల్లో అన్ని ఆసుపత్రుల్లో అదే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇంత దారుణంగా ఉంటే ఎక్కడో చోట ఎవరికి శిక్షలు లేవు ఎవరికి దీని ఆత్మ పరిశీలన లేదు ఆత్మవిమర్శ లేదు విమర్శలు లేవు పౌర సమాజం ఏమైంది నిర్వీర్యమైంది నిర్లిప్తంగా ఉంది పౌర సమాజం కూడా పట్టించుకుంటలేదు వాళ్ళు దీనికి సంబంధించిన తప్ప ఇంకో వార్తలు దీంట్లో ఉండలేవు అది ఈరోజు అన్ని పత్రికలను ప్రముఖంగా వచ్చిన వార్త అదేవిధంగా ఆంధ్రప్రభలో ఒక వార్త ఉంది రెండు వార్తలు ఈరోజు ఇందిరాగాంధీ కుటుంబాన్ని రికార్డులో పెట్టే వార్తలు వచ్చినాయి దీంట్లో అన్ని పత్రికల్లోనూ నేను సంజయ్ గాంధీ కూతురును అని చెప్పి ఒక ఆమె గురుగాం అమ్మాయి సింగ్ పాల్ ఒక సంచలన వ్యాఖ్య చేసింది హిందూ సర్కారు అనే సినిమా వచ్చింది దాంట్లో ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ అమ్మాయి నలభై ఏళ్ళ ప్రియాసింగ్ చెప్తుంది నలభై ఎనిమిది ఏళ్ళు ఉన్న ఈ అమ్మాయికి ఈమె చెప్పింది మా తండ్రి సంజయ్ గాంధీ అని ఆయన గతంలో మా అమ్మని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఆ మా అమ్మాయి మా అమ్మకు పద్దెనిమిది ఏళ్ళే ఆ బయట ఆ సంగతి బయటికి లేదని చెప్పి చెప్పినారు ఇట్లాంటిది మేనకా గాంధీ సంఘ సంబంధించి కూడా గతంలో అట్లాగే జరిగింది తర్వాత మేనకా గాంధీ తండ్రి సైనికాధికారి ఆయన బెదిరిస్తే పెళ్లి చేస్తున్నారని చెప్పి తెలిసింది ఏది ఏమైనా సరే గతంలో చీకటి కోనాలు అనేకం ఉన్నాయి సంజయ్ గాంధీ టర్క్మన్ గేట్ సంబంధించి అనేకం ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి రాహుల్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ అబ్బాయి రాహుల్ గాంధీ కూడా అటువంటి నిర్వహకమే చేసినాడు హైదరాబాద్కి వచ్చి ఒకటి చేసినాడు ఇప్పుడు నిన్న ఆయన గతంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కోసం నతుర్లా దగ్గర ట్రై జంక్షన్ దగ్గర భూటాన్ సిక్కిం సరిహద్దుల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నేను రహస్యంగా భూటాన్ రాయబారిని కలుసుకున్నాను అదేవిధంగా చైనా భార్య రాయబారిని కలుసుకున్నానని నిన్న ప్రకటించినాడు అది ఒప్పుకున్నాడు గతంలోనేమో నేను వెళ్ళలేదు అప్పటికే వార్తలు బయటకు పొక్కినాయి నేను వెళ్ళలేదంటే వెళ్ళలేదని మళ్ళీ మళ్ళీ కాదని చెప్పి నిరాకరించి నిన్న తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకున్నాడు ఒప్పుకోవడంతో మరి నేను తెలుసుకోవాలి కదా నేను మౌనంగా కూర్చోలేను ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి రాయబారని కలిసి అన్నాడు కానీ చేయవలసిన పని అంతా ఆయన బహిరంగంగా చేయాలి ఏది చేసినా ప్రకటన చేయాలి రాజకీయ నాయకులు ఏది చేసినా పారదర్శకంగా ఉండాలి బహిరంగంగా ఉండాలి రహస్యంగా ఉండడానికి వీలు లేదు అది దేశద్రోహం కూడా అవుతుంది ఎందుకు అట్లా చేసినాడు ఎందుకు చెప్పలేదు తెలుసుకోవాలి ఆయన కూడా పెద్దగా అవగాహన రావడం లేదు అందువల్లే దెబ్బతింటున్నది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ముందు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్ కూడా వచ్చి సంగారెడ్డి సభలో ఆయన ఏడు తరాలకు వారసుడైతే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడినాడు వారసత్వ రాజ ఎవరు రాసిస్తున్నారో తెలియదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి రాసిస్తుండొచ్చును పప్పులో కాలేసినాడు ట్రాప్లో పడ్డాడు టీఆర్ఎస్ పెట్టిన ట్రాప్లో పడ్డాడు వారసత్వ రాజకీయాలు కా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాడు కానీ ఆయన మోతిలాల్ నెహ్రూ ఆయన ముత్తాత ముత్తాత మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ కొడుకు అక్కడి నుంచి మనం చూసుకుంటాము రాజ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ మేనకా గాంధీ ఇట్లా మొత్తం కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు పెట్టుకొని ఎలు ఎన్ ఎల్ ఏనుగుంది వాడిని ఏనుగుంది తినేవాడు వచ్చి ఎలుకొందిన వాడిని ప్రశ్నించిన జీవహింస తప్పు నాయన అని ఎలుకొందినేవాడిని ప్రశ్నిస్తే ఎట్లా తప్పు అవుతుంది ఏనుగు తినేవాడు వచ్చి ప్రశ్నిస్తే అదెంత తప్పు అవుతుందో ఇదే తంపు తప్పు ఈ విధంగా తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు ఈ వార్త ఇక్కడ అందులో ప్రముఖంగా ఉంది ఇంకొక వార్త దీంట్లోనే ఉంది సంగారెడ్డి కలెక్టర్ ఒక దారుణమైన ప్రకటన జారీ చేసినాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినాడు అది ఎందుకు చేసినాడో తెలియదు ఉద్యమాలకు ఎవరు వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడతాము ఉద్యమాలకు తీసుకెళ్తే కిడ్నాప్ కేసులు పెడతాము ఉద్యమాలకు వెళ్తే కేసులు పెడతాము మానవహారాలకు తీసుకెళ్ళిన నేరమే కేసులు పెట్టిన హెడ్ కార్ హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకుంటామన్నాడు హాస్టల్ అధికారులు బాధ్యులు అన్నాడు తాజా సరుకులతో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి అనే వార్త వచ్చింది ధర్నాలకు చెక్ పెట్టడానికి కొత్త దారి అనుకున్నాను అంటున్నారు ధర్నాలు ఎవరైనా చేస్తారు సొంతంగా వెళ్ళినారా ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళినారా నిర్ధారించడం కష్టమైన పని ధర్నాలు చేయొద్దు ఆందోళన చేయొద్దు అని చెప్పి ఒక కలెక్టర్ జారీ చేయడం అనేది సరైనది కాదు రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ప్రకరణం పంతొమ్మిది వన్ ఏ ప్రకారం ఎవరికైనా వాక్స్వాతంత్రం ఉంటుంది పత్ సంఘం పెట్టుకునే స్వాతంత్రం ఉంటుంది ఆందోళన చేసే స్వాతంత్రం ఉంటుంది నిరసన చెప్పే స్వాతంత్రంగా ఉంటుంది అట్లా గొంతు నక్కడం అనేది సరియది కాదు ఇప్పటికే ప్రభుత్వాలు చార్ దుర్ దుర్మార్గాలు పాడుపడుతున్నాయి ఎంత తొందరగా వాటిని మానేసుకుంటే అంత మంచిది కానీ మరి ఇట్లా ఆ పాఠశాలల్లో సరైన ఆహారం పెట్టకపోతే పిల్లలకు చాలా రోగాలు వస్తే వాళ్ళు వాంతులు చేసుకుంటే వాళ్ళకి తిండి లేకపోతే స్కాలర్షిప్లు లేకపోతే చదువు చెప్పకపోతే ఉపాధ్యాయులు లేకపోతే పాఠశాల గదులు లేకపోతే చాక్పీసులు లేకపోతే బోర్డు లేకపోతే మరి కలెక్టర్ల మీద ఏం కేసులు పెట్టాలి అది కూడా కలెక్టర్లు నిర్ధారణ చేసుకోవాలి నిజానికి రెండు చోట్ల కౌతాల్లో కొమరండి జిల్లా కౌతాల్లో జరిగిన దారుణానికి అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా నెదురు నెలకొదురు జరిగిన దారుణాలకు కలెక్టర్లను కూడా బాధ్యులు చేయాలి వాళ్ళకు శిక్షలు వేయాలి అట్లా కూడా చట్టాన్ని సవరించాలి అదే ఇక్కడి నుంచో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో ఎక్కడి నుంచో పౌర సమాజం నుంచి స్పందన వస్తే తప్ప కలెక్టర్లకు వాళ్ళకు బరితెగించిన అధికారాలు తీసుకోవడానికి చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇటువంటి సర్కులు జారీ చేయడానికి వీలు లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఒక కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉండగా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఉండగా దాన్ని ధిక్కరిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక కలెక్టర్ జారీ చేయడానికి వీలు లేదు ఎవరో కలెక్టర్ సోయిలో బయటట్టుగా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అవుతుంది ఆంధ్రప్రభలో ఇంకొక వార్త మంచిగా ఉంది దీంట్లో పట్టణాల్లో కాలుష్యం నివారించాలి దానికోసము డీజల్ వినియోగము పెట్రోల్ వినియోగం మీద నియంత్రణ పెట్టాలని అనుకుంటున్నారనే వార్త ఉంది చమురు కలెమన్నారు దానికి మార్గం ఏంటంటే ఊరవతల పట్టణాలు పెట్రోల్ బంకులు ఊరిలో మాత్రమే ఉంటాయి ఊరు డీజల్ బంకులు మాత్రము ఊరవతలు ఉంటాయి పట్టణానికి బయట ఉంటాయి పట్టణాల్లో అమరు దానివల్ల ఏంటంటే డీజల్ తగ్గి కాలితే కార్బన్ మోనాక్సైడ్ విపరీతంగా ఉత్పత్తి అయ్యి పట్టణం అంతా అయిపోతున్నది పట్టణాలన్నీ అయిపోతున్నాయి అందువల్ల డీజిల్ పట్టణాల్లో కాల్చడానికి వీల్లేదని చెప్తున్నారు ఇప్పటికే ఢిల్లీలో డీజిల్ కార్ల మీద నిషేధం పెట్టినారు కొత్త కార్ కొనడానికి వీల్లేదు పాత కార్లు కూడా ఒక కాల పరిమితి పెట్టినారు అయితే ఇది దీ దీనికి దీనికి పరిష్కార మార్గం సోలార్ కార్లు సోలార్ కార్లు రానంత కాలం బ్యాటరీ డ్రివన్ కార్ రానంత కాలం ఇది చేయడానికి వీలుండదు ఇప్పటికైనా ఉత్పత్తి చేయాలి ఇప్పటికే ఓల్వో కార్ కంపెనీ మేము ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తామంది దాన్ని రీఛార్జింగ్ చేసే పద్ధతి పెట్టినారు నాలుగు గంటలు రీఛార్జింగ్ పెడితే నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చును సునాయాసంగా ఖర్చు కూడా తక్కువ ఉంటుంది కాలుష్యం ఉండదు చివరికి యూరోప్లో చాలా దేశాల్లో కార్లు వెళ్తుంటే కారు బ్యాటరీ కార్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా రోడ్ల కిందనే పెట్టినారు సెల్ సెల్లు పెట్టినారు కార్ రోడ్ల రోడ్ల కింద పరిచిపెట్టినారు రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటేనే బ్యాటరీలు రీఛార్జ్ అవుతూ ఉంటాయి అట్లాంటి పరిస్థితి అక్కడ ఉంది కానీ మన దగ్గర ఇది లేదు ఇప్పటికైనా ఆలోచన చేయడం మంచిదే ఈ అభినందించదగిన ఆలోచన ఇది కానీ ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు మంచిదే ఇది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నాటికి డీజిల్ పెట్రోల్ వినియోగం బాగా తగ్గించాలని చెప్పి ఒక వార్త దీంట్లో రాసినారు ఇది కూడా మంచిదే తర్వాత హిందూలో ఏం పత్రికల్లో ఏం రాసినారు హిందూలో కూడా మామూలు వార్తలు అవే ఉన్నాయి తర్వాత ఆధార్ కార్డుకు సంబంధించి అది ఆధార్ కార్డు వల్ల యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఐడెంటిటీ కార్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైనా పారిపోతే వాళ్ళ సంగతి కనిపెట్టేస్తుందనే వార్త దీంట్లో రాసినారు అదేవిధంగా తమిళనాడులో జీకా వైరస్ వచ్చింది ఐదారు పత్రికలు రాసినాయి జీకా వైరస్ సోకింది ఒక వ్యక్తికి ఆయన ప్రమాద పరిస్థితులు లేడని చెప్తున్నారు కానీ అది వ్యాప్తి జీకా వైరస్ చాలా ప్రమాదకరమైంది అది వ్యాప్తి ఎందుకు చాలా కష్టమవుతుంది అది ఇంకొకటి తెలంగాణ టుడేలో రెండు వార్తలు మంచి వార్తలు దీంట్లో ఉన్నాయి బర్నింగ్ ఆఫ్ వేస్ట్ ఇన్ ఓపెన్ బ్యాండ్ బహిరంగంగా చెత్త తగలబెట్టడం నిషేధిస్తున్నారు దానివల్ల సచ్ అఫెన్సెస్ విల్ అట్రాక్ట్ ఫైన్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయల జొర్మానా విధించాల్సి వస్తుంది బహిరంగంగా చేయొద్దు దానివల్ల పొల్యూషన్ ఉంటుంది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు ఇప్పటికే ఇటువంటి ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆదేశం జారీ చేసిందని చెప్పినారు ఇంకొకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానికి అనుగుణంగా రా తెలంగాణలో పొలివినైల్ క్లోరైడ్ పీవీసీ అంటారు దాన్ని కూడా బ్యాన్ చేసినారు అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా పీవీసీ ఫ్లెక్సీలు బ్యాన్ చేసినారు అదేవిధంగా లో క్వాలిటీ ప్లాస్టిక్ సంచులు కూడా బ్యాన్ చేసినారని చెప్పి వార్త దీంట్లో ఉంది తర్వాత అన్ని పత్రికల్లోనూ మహంకాళి సికింద్రాబాద్ మహంకాళి జాతరకు సంబంధించిన వార్తలు ఉన్నాయి దాంట్లో వర్షం పడుతుందని చెప్పి ఆమె రంగమెక్కిన సరళత చెప్పినట్టుగా వార్త ఉంది ఒరాకిల్ అంటారు గ్రీకులో కూడా ఇట్లాగే ఉండేది దేవత తనకి చెప్పింది జనానికి చెప్పమని చెప్పి సందేశం పంపిందని చెప్పి ఒరాకిల్ కుండెక్కి చెప్పేవాళ్ళు ఇక్కడ కూడా పచ్చి కుండెక్కి జోషి అని చెప్తారు ఆ వార్త దీంట్లో రాసినారు అదే అక్కడ మొన్న మనం చూసినాము నిన్న మొన్న రెండు రోజులు జరిగింది నిన్న అక్కడ దత్తాత్రేయ పోయేటట్టుగా పోలీసులు బలవంతం చేసినారు తక్కిన వాళ్ళందరినీ టీఆర్ఎస్ నేతలందరినీ మామూలు చోటా మోటా నేతలను కూడా బయట లోపలికి పంపించినారు కారు దగ్గర కారులో ఎక్కి గుడి దగ్గరికి వెళ్ళినారు కానీ దత్తాత్రేయ ఆయన బాగా ఆరోగ్యం బాగాలేని సతీమణి ఆయన సతీమణి వాళ్ళిద్దరు మాత్రము కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి అపశూపాలు పడుతూ జ్వరం వచ్చిన ఆమె నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఆమెకు ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంది ఎముకల వ్యాధి ఉంది అయినా సరే నడుచుకుంటూ పోయింది దాని మీద ముఖ్యమంత్రి స్పందించినట్టు మరి కవిత స్పందించలేదు ఎవరు స్పందించలేదు పోలీస్ ఆఫీసర్ నోరిపడం లేదు కానీ ముఖ్యమంత్రి ఆదేశానికి జారీ చేసినట్టుగా ఉంది ఎందుకంటే ఓ మంత్రి స్థాయి ఆయనకు ప్రోటోకాల్ అంటే దౌత్య మర్యాదలు ఏమంటే కేంద్ర మంత్రి స్థాయి ముఖ్యమంత్రి కంటే పైన ఉంటుంది ఆయన ముఖ్య ము కేంద్ర మంత్రి విడుదల చేసిన చోటుకే ముఖ్యమంత్రి వెళ్ళి కలవాలి కానీ ముఖ్యమంత్రి గారు కేంద్రమంత్రి రారు కానీ మరి రా మా రాజ్ రాజమర్యాదలు దౌత్య మర్యాదలు పక్కన పెట్టి ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి వెళ్తారేమో కానీ మామూలుగా అయితే ప్రోటోకాల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి కంటే పైన ఉంటాడు అటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా పోలీస్ అధికారులు వివరించినారు ఆయన వెళ్ళాలి నేను మా అయ్యా మా శాఖ కార్మిక శాఖ సభలు ఉంది తిరుపతిలో ఉన్న ఆయన పరిగెత్తుకుని వెళ్ళాలి దర్శనానికి వచ్చినాను మళ్ళీ వెంటనే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పినా కూడా వినలేదు వినకుండా నడిపించినారు దాని మీద చేసినారు కానీ దత్తాత్రేయ మాత్రమే మాట్లాడలేదు నిన్న ఆయన మౌనంగానే ఉన్నాడు కిషన్ రెడ్డి మాత్రం తీవ్రంగా స్పందించినాడు కానీ దత్తాత్రేయ మౌనంగా ఉన్నారు నిన్న ఆయన పార్క్ కూడా వెళ్ళినారు నేను వెళ్ళి కేటీఆర్తో కలిసి డక్కన్ పార్క్ ప్రారంభోత్సవానికి వెళ్ళినాడు గోల్కొండ దగ్గర అటు ఓవైసీ ఇటు కేటీఆర్ ఇద్దరి మధ్యన కే మహమ్మూద్ అలీ మధ్యన దత్తాత్రేయ ఉన్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన పెద్ద మనిషి కాబట్టి దీని గురించి ఏమి మౌనంగానే ఉన్నాడు ఎవరి పాపాన వారు పోతారనే దూరంలో ఆయన ఉన్నాడు ఇవి ఈరోజు పత్రికల్లో ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలు తర్వాత ఇంకొక వార్త దీంట్లో ఉన్నది అది అన్ని పత్రికల్లో ఉన్న ప్రముఖమైన వార్త బొంబాయిలో ముఖేష్ అంబానీ ఇల్లుంది చాలా పెద్ద ఇల్లు అది ఇరవై ఏడు అంతస్తులు ఉంటుంది దానికి పది లిఫ్టులు ఉన్నాయి రెండు హెలిప్యాడ్లు ఉన్నాయి దాని ఖర్చు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హౌస్ అది ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఐదుగురు మాత్రమే ఉంటారు ఇరవై ఏడు అంతస్తులు ఉంది నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వెలిసింది అది చాలా పెద్ద ఇల్లు అది దేశంలో అన్నిటికంటే పెద్ద ఇల్లు ప్రపంచంలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళలో ఒకటి రెండు ఇళ్లలో అది ముఖ్యమైన ఇల్లది నేను అగ్ని ప్రమాదం జరిగింది తొమ్మిదవ అంతస్తులో దాన్ని తగ్గ ఆర్చేసినారని చెప్తున్నారు దాన్ని అన్ అంతిల్లా అంటారు అంటిలియా అని కూడా అంటుంటారు అంతిల్లా అని కూడా అడుగుతుంటారు ఎందుకంటే నూట నలభై నాలుగు మందికి ఐదుగురే ఉంటారు నూట నలభై నాలుగు మందికి నూట నలభై నాలుగు గదులకు ఒక్కొక్కరికి నూట నలభై నాలుగు గదులు ఉన్నాయి ఐదుగురే ఉంటారు ఒక్కొక్కరికి నూట నలభై నాలుగు గదులు లేదా రెండు వందల గదులు కూడా ఉండొచ్చును పక్కనే దారావి అనే ఒక మురికివాడ ఉంది ఆ మురికివాడలో ఆ భయంకరమైన మురికివాడ ప్రపంచంలోనే అన్నిటికంటే జుగుప్సాకరమైన మురికివాడ కావచ్చు అది అక్కడ నూట నలభై నాలుగు మందికి ఒక్క టాయిలెట్ ఉంటుంది ఒక్క బాత్రూమ్ ఉంటుంది వాళ్ళు దొడ్డికి పోవాలంటే పొద్దున్న లేచి చెంబట్టుకొని దొడ్డుకు పోవాలంటే నూట నలభై నాలుగు మంది బయట బయట వెదురు చూస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎన్నడవుతుంది అది ఎంతసేపు అవుతుంది అంత భయంకరమైన ప్రదేశంలో ధారావిలో నూట నలభై నాలుగు మందికి ధారావిస్లంలో ఒక టాయిలెట్ ఉంటే ఇక్కడ నూట నలభై నాలుగు గదులకు ఒక్క వ్యక్తి నివసిస్తున్నాడు ఇది భారతదేశంలో తారతమ్యాలు ఎంత ఉన్నాయి క్లాస్ ఎట్లా ఉంది ఒక వర్గం ఎట్లా ఉంది ఆ వర్గం సంపన్న వర్గము వర్గం ఎంత దరిద్రంలో ఉంది ఎక్కడ ఆకాశంలో వాళ్ళుంటే పాతంలో వీళ్ళు ఉన్నారు ఈ రెండింటి మధ్యన అఘాధాన్ని అఘాతం పూడ్చే కాలం ఎప్పుడు వస్తుంది అది చూడాల్సిన అవసరం ఉన్నది ఇది మాత్రం పెద్దది ఆ నూట నలభై నాలుగు మంది ఒక్కసారి చచ్చిపోయినా కూడా రోగాలు వచ్చిపోయినా కూడా ఒక్క వార్తాపత్రికలో పత్రికలో రాదు ఇక్కడ ఏమి జరగలేదు ఎవరికి గాయం కూడా జరగలేదు ఏ న్యాయ పైసా నష్టపరిహారం కూడా రాలేదు నష్టం జరగలేదు ఆస్తి కూడా తగలబడలేదు కానీ ఇట్లా మరుపు మెరిచి వెళ్ళిపోయింది వెంటనే ఆర్పేసినారు దాన్ని పెద్ద అన్ని పత్రికలు ఫ్రంట్ పేజ్లో ఇంగ్లీష్ పత్రికలు అన్ని ఫ్రంట్ పేజ్లో వేసినాయి అందుకనే సంపన్న నింట కుక్క సమృతార్థ కూడా వార్త పేదవాళ్ళు వంద మంది చచ్చిపోతే కూడా వార్త కాదు ఇవి పత్రికల్లో వార్తలు ఎట్లా ఉంటాయి పత్రికలు అనేది మనము చూస్తూనే ఉన్నాము దీనికి సంబంధించిన వార్త ఇది తర్వాత మన తెలంగాణలో ఒక వార్త ఉంది అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వల్ల వార్త ఇది దాంట్లో కళ నెరవేరేనా అని ఒక వార్త దీంట్లో రాసినారు సురవరం సుధాకర్ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేసినాడు సిపిఐ ప్రధాన కార్యదర్శి జా అఖిల భారత కార్యదర్శి ఆయన చెప్పినట్టు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పునరేకీకరణ సాధ్యమే అని చెప్పినట్టుగా ఉంది పీటీఐ ఇంటర్వ్యూలో సుధాకర్ రెడ్డి చెప్పినాడు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెండు పార్టీలు విడిపోయినాయి ఆ రోజు సైద్ధాంతిక విభేదాలు వచ్చినాయి ఎందుకు విడిపోయినాయి అనేది ఆ రోజు పరిస్థితులు ఇప్పుడు లేవు పరిస్థితులు మారిపోయినాయి కలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కా రెండు పార్టీల్లో కార్యకర్తలు కలవాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు బయట సమాజం కూడా ఒత్తిడి తెస్తున్నది హిత హితైషులు కూడా ఒత్తిడి తెస్తున్నారు అందుకని కలిసి తీరాలే సిపిఎం వాళ్ళు కూడా దానికి కార్యకర్తలు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి కలవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు అదే మామూలుగా ఏం చెప్తారంటే యూ హ్యాంగ్ సప్ యూ హ్యాంగ్ సపరేట్లీ విడివిడిగా యూ హ్యాంగ్ టుగెదర్ కలిసి ఉండండి కలిసి ఒకరినొకరు కరుచుకొని ఉండండి హ్యాంగ్ టుగెదర్ ఆర్ గెట్స్ హ్యాంగ్డ్ సపరేట్లీ విడివిడిగా ఉరికంబానికి వెళ్ళండి ఒకరికొకరు కరుచుకొని ఉంటారా విడివిడిగా ఉరికంపానికి వేలాడతారా కలివిడిగా అది బలిపీఠం ఎక్కు కలివిడిగా అధికార పీఠం ఎక్కుతారా కలివిడిగా ఉంటే అధికార అధికారపీఠము విడివిడిగా ఉంటే బలిపీఠం ఏది ఎక్కుతారో తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు తఖ్ ఎక్కుతారా తఖతా ఎక్కుతారా తఖ్త్ అంటే సింహాసనం తక్తా అంటే ఉరికంబం డోలీ ఎక్కుతారా డోలా ఎక్కుతారా డోలీ అంటే పళ్ళకి డోలా అంటే పాడే ఏదెక్కుతారో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు జనమంతా మీ దిక్కు చూస్తుంటే మీరు దిక్కులు చూస్తున్నారని చెప్పి కార్యకర్తలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఇది ఈ దీనికి సంబంధించిన వార్త ఉన్నది కానీ దానికి సంబంధించిన కింద పని ఏమైనా జరుగుతుందా లేదా దానికి సంబంధించి ఆయన ఏమీ చెప్పలేకపోయినాడు తర్వాత ఇంకొక వార్త వార్త ఒక వార్త ఉన్నది ఆ వార్తలో రోడ్డుపై కూరగాయల ఏర్లు బారుతున్నాయి కూరగాయలను పారేస్తున్నారు రైతులు నల్గొండ కలెక్టరేట్ వద్ద పండ్లు కూరగాయలు పారబోసి నిరసన చెప్తున్న రైతులు ఫోటో వేసినారు ఇప్పటికే నిమ్మకాయ దొండ దొండ రైతులు నిమ్మ రైతులు చాలా తీవ్రంగా ఉన్నారు రూపాయికి దొండకాయలు అమ్ముతున్నారు అక్కడ నల్గొండ జిల్లాలో కానీ హైదరాబాద్కి వచ్చేసరికి యాభై రూపాయలు అరవై రూపాయల కిలో అమ్ముతున్నారు అండ్ మధ్యలో దళారీల మాత్రమే ఈ డబ్బులంతా మే మేస్తున్నారు ఈ రైతులు మాత్రం కష్టాలు మోస్తున్నారు దీనికి సంబంధించి వార్త ఉంది తర్వాత ముఖ్యమంత్రి ఇంకొక వార్త చేసినట్టు తెలంగాణకు సంబంధించి ఉంది ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం కనుగొనాలి రెవెన్యూ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్టుగా ఉంది అక్రమ రిజిస్ట్రేషన్తో సర్కార్ అప్రమత్తమైంది సెక్రటరీ కుప్పలు తుప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి జిల్లాలు తిరగవలసిందిగా రెవెన్యూ మంత్రిని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు వార్త ఉన్నది ఇంకొక వార్త దీంట్లో మనం చూద్దాము నవ తెలంగాణలోను అదేవిధంగా నమస్త తెలంగాణలోను వార్తలున్నాయి దాని అదే సాక్షిలో కూడా ఒక వార్త ఉంది నవ తెలంగాణలో ఉన్న వార్త మనం ముందు చూద్దాము నవ తెలంగాణలో హోంమంత్రి అన్నట్టుగా ఒక వార్త ఉంది పోలీస్ ఇన్స్పెక్టర్లో అవినీతి పెరిగిందని హోమ్ హోంమంత్రి నరసింహారెడ్డి చాలా ఆవేదన చెందినాడు హోంగార్డు రాజకీయం చేస్తున్నారని చెప్పి అన్నాడు అట్లా చేయొద్దన్నాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తామన్నాడు పోలీసులు ధైర్యంగా పనిచేయాలన్నాడు ఆయన కింద పైన ఉన్న అధికారుల్లో అవినీతి తగ్గుతున్నది సామర్థ్యం పెరుగుతున్నది కానీ కింది అధికారులు ఇన్స్పెక్టర్ స్థాయి లెవెల్ అధికారుల్లో అవినీతి పెరిగింది సామర్థ్యం తగ్గింది వాళ్ళు అనేక మంది అనేక అవినీతి పాల్పడుతున్నారు అవినీతి పనులకు పాల్పడుతున్నారని తమకు రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి ఆయన వాపోయినట్టుగా ఉంది ఈ నవ తెలంగాణలో అదేవిధంగా తరలోనే పోలీస్ శాఖను ప్రక్షాళనం చేస్తాము కడుగుతాము యాసిడ్ పోసి కడుగుతారో ఎట్లా కడుగుతారో మరి ఆయన దగ్గర ఏం సబ్బు ఉందో కడగడానికి ఏ పిండి ఉన్నదో ఏ నూనె ఏ నీళ్ళు ఎటువంటి నీళ్ళు చూడాలి అది చెప్పి చెప్పినాడు కానీ దానికి సరిగ్గా విరుద్ధంగా ఇంకొక వార్త సాక్షిలో వచ్చింది ఆయన చెప్పిన మాట నిజమే ముఖ్యమంత్రి హోంమంత్రి చెప్పింది నాయన నరసింహారెడ్డి చెప్పింది అవినీతి ఉందని చెప్పినాడు సాక్షిలో ఫ్రంట్ పేజ్లో ఇంకొక వార్త ఉంది ఆయన వరంగల్ కరీంనగర్ రేంజ్లో పనిచేసే ఒక ఎస్పీ అధిక ఎస్పి ఆయన కింద తన పుట్టినరోజు తానికి ప్రతి ఒక్కరిని రెండు తలల బంగారం తీసుకొని రావాలని చెప్పి వాట్సాప్ మెసేజ్లో పెట్టినట్టుగా ఉంది ఆ తన సందర్భంగా ఇంకొక అధికారి రేపు సార్ పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్ తేవాలి సార్ను ఆనందంలో ముంచేట్లా ఉండాలి ఇది ఫ్రంట్ పేజీ మొట్టమొదటి బ్యానర్ లెఫ్ట్ సైడ్ సింగిల్ కాలం లెఫ్ట్ బ్యానర్ అంటే అన్నిటికంటే ముఖ్యమైనదే ఉంటుంది ఆ సార్ను ఆనందంగా ఉంచాలి ఎస్పీ సార్ని అంటే ఏం చేయాలో ఆలోచించుకొని తీసుకుని అన్నారు పుట్టినరోజుకు కనీసం బర్త్డే బాస్కు బంగారం గిఫ్ట్ వారుతుంది పుట్టినరోజు కనీసం రెండు తులాల గొలుసు తేవాలట గోల్డ్ కాకుంటే యాభై వేలు అంతకైనా విలువైన బహుమతి ఎస్ఐలు ఎస్ సిఐలకు ఎస్పీ టార్గెట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పోయినాయి ఇది చాలా తీవ్రమైన విషయం ఇంతకుముందు కూడా ఆయన గతంలో అటువంటి పని చాలా చేసినాడు చాలా వివాదాల్లో పడ్డాడని చెప్పి వార్తలు ఉంది మొదటి నుంచి ఆయన వివాదాస్పదుడే గ్రూప్ వన్ నుంచి గ్రూప్ వన్ సర్వీసెస్ నుంచి ప్రమోషన్ మీద ఐపీఎస్ అయిన అధికారి మొదటి నుంచి వివాదాస్పదుడే ఆయన ఉమ్మడి కమిషనర్ డీసీపీగా పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని శివార్ జిల్లాకు బదిలీ అయినాడు ఆయన ఎక్కడున్నాడో పక్కన చూడాలి సంబద్ జిల్లాలో ఎస్ఓటి అధికారులు ఒకసారి రిజార్ట్పై దాడికి వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాడు ఆయన ఎస్పీ పట్టుబడ్డాడు ఆ తర్వాత దాన్ని బయటకు రాకుండా ఆయన కాపాడినారు ఉన్నతాధికారులు చేతులు దుప్పుకున్నారు ఇప్పుడు బర్త్డే పార్టీలకు ఇటువంటి మెసేజ్ పెట్టి ఆయన మాకు పంపించమని సాదా సాదా గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్లు ఇవ్వద్దు అని చెప్పి పంపించినట్టు ఆ వాట్సాప్ మెసేజ్ని అందరూ అధికారులకు పంపించినారు వాళ్ళంతా నోరలు పెట్టినారని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా సరే మనకు మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఒక అధికారులు ఎట్లా ఉన్నారు సరిగ్గా ఒకే రోజు రెండు జరిగినాయి అక్కడ హోంమంత్రి కూడా ఇన్స్పెక్టర్లు అవినీతి పర్లేన్నాడు కానీ ఆ పైన కూడా అవినీతి ఉన్నారనేది వార్త మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది తర్వాత ఈ వార్తల్లో అజీజ్ సిఫార్సుతో రండి అని చెప్పి ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో చదువుకోవాలనుకుంటే మెడికల్ వీసాలు వైద్యం చేయించుకోవాలనుకుంటే అక్కడ ఆ దేశపు విదేశాంగ మంత్రి సర్ తాజ్ అజీజ్ సిఫార్సులతో రండి అని చెప్పి మన భారతదేశపు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నట్టుగా ఉంది ఆమె దానికి దీనికి ముడిపెడుతున్నారు ఆ విధంగా అక్కడి నుంచి రావడం నిజమైన తప్పే కానీ దీనికి దానికి ముడిపెట్టడం వల్ల ఎటువంటి పరిస్థితుందో చూడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఫ్రంట్ పేజీలో ఉన్నది ఉల్లి మిర్చి ఇవి రెండు డ్రగ్స్గా ఉల్లిపాయల్లోనూ మిర్చి డ్రగ్స్ పెడుతున్నారు మిర్చిలో డ్రగ్స్ పెడుతున్నారు మాదక ద్రవ్యాల రవాణాలకు అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు మనుషుల శరీరాలను దాచి డ్రగ్స్ చేరవేస్తున్నారు స్టిక్కర్ రూపంలో సరఫరా చేస్తున్నది కెల్విన్ అనేది స్టిక్కర్ తీస్తే అందులో మందు ఉంటుంది కొనుగోలుదారులు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు యాభై మూడు విద్యాసంస్థలు హైదరాబాద్లో పిల్లలు ఆ యాభై మూడు విద్యాసంస్థల్లో కాలేజీల్లో స్కూళ్ళల్లో బాగా సంపన్నులు ఉండే కాలేజీలు సంపన్నులు చదువుకునే సంపన్నుల పిల్లలు చదువుకునే పాఠశాలలు అన్ని కార్పొరేట్ పాఠశాలలు ఎందుకంటే డబ్బు పేదోళ్ళ దగ్గర తినడానికే తిండదు డ్రగ్స్కి ఏమి తిండి ఉంటుంది తినడానికి ఉండదు డ్రగ్స్ అంటే మందులు కూడా మందు కొనడానికి కూడా రోగం వస్తే మందు కొనడానికి ఉన్నప్పుడు విలాసాల కోసం డ్రగ్స్ కొనే పరిస్థితి మత్తు మత్తు డ్రగ్స్ కొనే పరిస్థితి ఉండదు బాగా డబ్బుల వాళ్ళలోనే ఉంది ఆ కొరియర్ రూపంలో కూడా అధికంగా రవాణా అవుతుందని చెప్పినారు ఉక్కా సెంటర్పై దాడి చేసినారు ఇద్దరు నిర్వాహకులు హైదరాబాద్లో ఉక్కా సెంటర్లు కూడా చాలా ఎక్కువైపోయినాయి అయితే ఇది మరి ఏమైందో పట్టుకున్న తర్వాత ఏమైందో తెలియదు ఇది ఇంతమందిని పట్టుకున్నారు మరియు మంత్రి విద్యాశాఖ మంత్రి కోపం వచ్చిందని చెప్తున్నారు ఇతర అధికారుల కోపం వచ్చిందని చెప్తున్నారు విద్యాశాఖ గగ్గోలు పెట్టింది నిజానికి నియంత్రించాల్సిన విద్యాశాఖ రోజు నిఘా పెట్టాల్సిన విద్యాశాఖ ఇప్పటిదాకా మౌనంగా ఉంది ఇంతకాలము రెండు వేల ఐదు నుంచి పన్నెండేళ్ళు మౌనంగా పడుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఎందుకో మాట్లాడలేదు ఇప్పుడు మొదలు మొట్టమొదటిసారి కదిలింది దానికి అకురు వారిని సమర్థులైన అధికారు వచ్చి ఆయన కదిలి వీళ్ళందరినీ పట్టుకున్నాడు కానీ ఆ తర్వాత ఆయన కోప్పటిట్టుగా మనకు తెలిసింది ఆయన ఎక్కడ కనిపించట్లేదు వినిపించడం లేదు బయట కనిపించట్లేదు మళ్ళీ కేసులు ఏం లేవు దాని ఫాలో అప్ కూడా లేదు దాన్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా లేదు నిజానికి ఎవరు కొప్పడ్డారో కానీ ఆయన జ్వరం అని చెప్పి రావడం లేదని చెప్తున్నారు ఆయన సెలవు మీద వెళ్ళినట్టుగా సెలవు మీద వెళ్ళాలని గట్టిగా గద్దించినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఏదైనా సరే దొంగతనము తప్పే ఆ దొంగలకు మూటలు మోయడం కూడా తప్పే మరి అధికారంలో ఉన్నవాళ్ళు దొంగలకు సద్ది మూటలు మోస్తూ పనిచేసే వారిని నోరు మూయించడము చేతులు కట్టేయడం కాలు కట్టేయడం ఇది సరైనది కాదు ఈరోజు ఈ వార్ పత్రికల్లో ఇవి ప్రధానమైన వార్తలు పత్రికల్లో ఈ వార్తలు మనం ఏమున్నాయో రోజు కనిపెట్టవలసిన అవసరం ఉన్నది ఏది ముఖ్యమైన వార్త ఏది ముఖ్యమైన వార్త కాదని కొన్ని పత్రికల్లో అప్పటికే స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడిందని స్టాక్ ఎక్స్చేంజ్ పనిచేయడం లేదని చాలా చాలా వార్తలు వచ్చినాయి దానికి కూడా హ్యాకర్స్ కారణం అని చెప్పి చెప్తున్నారు అది పెద్ద వార్త కాకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడితే సం అది సంపన్నులకు సంబంధించింది స్టాక్ బ్రోకర్లకు సంబంధించింది షేర్ హోల్డర్కి సంబంధించింది తప్ప మామూలు ప్రజలకు సంబంధించిన వార్త కాదు కానీ కొన్ని పత్రికలు దాన్ని మొట్టమొదటి పేజీలో వేసినాయి ఆ మొట్టమొదటి పేజీలో వేయాల్సిన పని లేదు అది సామాన్య సమస్య అయితే హ్యాకింగ్ వల్ల జరిగిందా దాంట్లో ఏమైనా వైరస్ పెట్టడం వల్ల కంప్యూటర్లో వైరస్ పెట్టడం జియో వైరస్ స్టాక్ ఎక్స్చేంజ్లో వైరస్ పెట్టడం వల్ల కంప్యూటర్లో వైరస్ పెట్టడం వల్ల ఆగిపోయిందేమో చూడాలి అది వార్త అవుతుందేమో కానీ వార్త కాదు చాలా పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి డకింగ్ క్రానికల్ చూస్తే డకింగ్ క్రానికల్లో మొత్తంగా ప్రైమ్ డే అని చెప్పి అమెజాన్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఉంది అమెజాన్ కంపెనీ అమెరికన్ కంపెనీ అది దాదాపుగా కొనేసినట్టు ఉంది దేశాన్ని కొనేసింది పత్రికల టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఫ్రంట్ పేజ్ గ్లేజ్డ్ పేపర్ మీద ఫ్రంట్ పేజ్ అమెజాన్ అడ్వర్టైజ్మెంటే ఉంది ఈ పత్రికలు మొదటి పేజీలని అమ్ముకుంటున్నాయి మొదటి పేజీలో వార్తలు ఉండాలి కానీ అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఉంటున్నాయి వార్తలు ఏమి లేవు వాళ్ళ హెడ్లైన్ను వాళ్ళ పతాకాన్ని కూడా అమ్ముకుంటున్నారు పత్రికలు అందుకనే ఇటువంటి పత్రికలు అంటే ఇది అమెజ్ ఇది అడ్వర్టైజ్మెంట్ పోయి వార్త అయినట్టుగా తయారైంది తక్కినవి కూడా అంతే అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ తప్ప వేరే కావు వార్తల రూపంలో అడ్వర్టైజ్మెంట్స్ ఇది ఈరోజు మనకు వార్తలవి ఏది సత్యం ఏది సత్యం అసత్యం కార్యక్రమం ఉద్దేశం అసత్యాలు అర్ధసత్యాలు అబద్ధాలు వక్రీకరణలు స్వీయ మానసిక ధోరణులు స్వార్థాలు మాటకారితనాలు వీటన్నిటి నుంచి సత్యాన్ని విడదీసి ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు చూపించడం ఇవి వార్తలు ఇవి వార్తలు కాదని ప్రజలకు నీటిని పాలను వేరు చేసి చూపించే ఉద్దేశం ఇది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాయిస్ టుడే ప్రేక్షకులకు నమస్కారం